నమస్కారం స్వాగతం ముందుగా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ దంపతులకు కరోనా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీ రేటు రాష్ట్రంలోనూ పెద్ద సంఖ్యలో కోలుకుంటున్న బాధితులు సాయంత్రం వైభవ్ సమ్మిట్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ పాల్గొననున్న యాభై ఐదు దేశాలకు చెందిన ప్రవాస భారతీయ శాస్త్రవేత్తలు బాపుఘాట్ లో పితకు గవర్నర్ సీఎం పుష్పాంజలి మహాత్ముని సేవలను స్మరించుకున్న నేతలు ప్రపంచవ్యాప్తంగా మహాత్ముడికి ఘన నివాళులు సత్యం అహింసా సూత్రాలను గుర్తు చేస్తున్న అమెరికా సభ్యులు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడ్డారు పరీక్షల్లో ట్రంప్ తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్నకు పాజిటివ్ వచ్చింది ట్రంప్ ముఖ్య సలహాదారుల్లో ఒకరైన హోప్ హిక్స్ కు కోవిడ్ పాజిటివ్ గా తేలిందని చెప్పిన ట్రంప్ తనతో పాటు తన సతీమణి పరీక్షలు చేయించుకున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు ఫలితాల్లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు ఆయన మరో ట్వీట్ లో వెల్లడించారు క్వారంటైన్ కు వెళ్తున్నట్లు తెలిపిన మెలానియా ట్రంప్ తమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నట్లు ట్వీట్ చేశారు ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు త్వరలోనే కోలుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసిన మెలానియా ట్రంప్ అందరూ సురక్షితంగా ఉండాలని సూచించారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్న ట్రంప్ కరోనా బారిన పడడం వల్ల ఆయన ప్రచారానికి బ్రేకులు పడినట్లే కనిపిస్తోంది మరోవైపు ట్రంప్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు తన స్నేహితుడు ట్రంప్ ఆయన సతీమణి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ట్విట్టర్లో పేర్కొన్నారు ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది గత కొన్ని రోజులుగా నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే మూడు లక్షల పంతొమ్మిది వేల కేసులు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు మరణాలు వెలుగులోకి వచ్చినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది ఇప్పటి వరకు మూడు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల మందికి సోకిన మహమ్మారి పది లక్షల ఇరవై ఏడు వేల మందిని పొట్టన పెట్టుకుంది రెండు కోట్ల యాభై ఆరు లక్షల మందికి పైగా వ్యాధి వ్యాధి బారి నుంచి కోలుకున్నారు అమెరికాలో బాధితుల సంఖ్య డెబ్బై ఐదు లక్షలకు చేరువైంది అందులో రెండు లక్షల పన్నెండు వేల మంది చనిపోయారు బ్రెజిల్లో రోగులు నలభై ఎనిమిది లక్షల యాబై వేలకు పెరగ మృతుల సంఖ్య లక్షా నలభై నాలుగు వేలు దాటింది రష్యాలో పదకొండు లక్షల ఎనబై ఐదు వేల మంది కొలంబియాలో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల మంది కోవిడ్ బారిన పడ్డారు అర్జెంటీనా ఫ్రాన్స్లలో కొత్తగా దాదాపు పద్నాలుగు వేల కేసులు బయటపడ్డాయి దేశంలో కరోనా మరణాలు లక్షకు చేరువయ్యాయి నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ఉదయం ఎనిమిది గంటల వరకు కొత్తగా ఎనబై ఒక్క పేల నాలుగు వందల ఎనబై నాలుగు కేసులు వెయ్యి తొంభై ఐదు మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది కొత్త కేసులతో కలిపి దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య అరవై మూడు లక్షల తొంభై నాలుగు పేల అరవై తొమ్మిదికి పెరిగింది కరోనా కాటుకు ఇప్పటివరకు తొంభై తొమ్మిది పేల ఏడు వందల డెబ్బై మూడు మంది బలయ్యారు కొత్తగా డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మందికి వ్యాధి నయం కాగా ఇప్పటి వరకు యాబై మూడు లక్షల యాబై రెండు మంది ప్రస్తుతం దేశంలో తొమ్మిది లక్షల నలభై రెండు వేల రెండు వందల పదిహేడు యాక్టివ్ కేసులున్నాయి నిన్న ఒక్కరోజే పది లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది ఇప్పటి వరకు ఏడు కోట్ల అరవై ఏడు లక్షల పదిహేడు వేల మందిని పరీక్షించినట్లు తెలిపింది భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ వ్యాధి వ్యాప్తి తీరు ప్రభావంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా భారత్ కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ఎకనామిక్స్ అండ్ పాలసీ సిటిడిఈపి దేశంలో అతిపెద్ద పరిశోధన చేపట్టింది కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట ప్రభుత్వాల సాయంతో చేపట్టిన ఈ పరిశోధనలో కేవలం ఎనిమిది శాతం సూపర్ స్పెడర్లే దాదాపు అరవై శాతం పాజిటివ్ కేసులకు కారణమైనట్లు తెలిసిందే వైరస్ వ్యాప్తిపై పలు ఆసక్తికర అంశాలను పరిశోధకులు కనుగొన్నారు కరోనా మహమ్మారికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధన సంస్థలు కృషి చేస్తున్నాయి వైరస్ కు సంబంధించి పలు కీలక అంశాలను తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారత్ కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ఎకనామిక్స్ అండ్ పాలసీ సీడీడీఈపి దేశంలో అతిపెద్ద పరిశోధన చేపట్టింది పరిశోధనలో భాగంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేల మంది కాంటాక్ట్ ట్రేసర్ల నుంచి మొత్తం ఐదు లక్షల డెబ్బై ఐదు వేల డెబ్బై ఒక్క టెస్టులకు సంబంధించి సమాచారం తీసుకున్నారు వీరిలో ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది వైరస్ సోకిన వారున్నారు ఈ పరిశోధన ద్వారా మన దేశంలో వైరస్ విస్తరిస్తున్న తీరు ప్రభావాలను అంచనా వేసినట్లు దీనికి నేతృత్వం వహించిన సిడీడీఈపి డైరెక్టర్ రామన్ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు నమోదవుతున్న కరోనా కేసులు మరణాలను పరిశీలించినప్పుడు వీరిలో మధ్యవయస్కుల్లోనే తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఆయన స్పష్టం చేశారు దాదాపు పదమూడు కోట్ల జనాభా ఉన్న రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ముప్పై లక్షల మందిని కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా గుర్తించారు దేశంలోనే తొలిసారిగా ఈ స్థాయిలో చేపట్టిన పరిశోధనా నివేదిక తాజాగా సైన్స్ జర్నల్లో ప్రచురితమైంది వైరస్ సోకిన వారిలో దాదాపు డెబ్బై శాతం మంది నుంచి వారికి సన్నిహితంగా ఉన్న వారికి వైరస్ సోకలేదని తాజా పరిశోధనలో స్పష్టమైంది కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు అరవై శాతం మందికి వైరస్ సోకడానికి కేవలం ఎనిమిది శాతం మంది పాజిటివ్ వ్యక్తులే కారణమవుతున్నట్లు తేలింది దేశంలో వైరస్ విజృంభణకు ఈ సూపర్ స్ప్రెడర్లే కారణమని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు ఒకే వయస్సు కలిగిన వారిలోనే వైరస్ సంక్రమణ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు ముఖ్యంగా పద్నాలుగేళ్లలోపు పిల్ల అరవై ఐదేళ్లు పైబడిన పెద్దల్లో ఈ తరహా వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నివేదిక తెలిపింది భారత్ లో మరణిస్తున్న వారిలో ఎక్కువగా యాభై నుంచి అరవై నాలుగేళ్ల వయసు వారే అధికంగా ఉంటున్నారు ఇది అధిక ఆదాయ దేశాల కంటే భిన్నంగా ఉందని ఈ పరిశోధన వెల్లడించింది కోవిడ్తో మరణిస్తున్న వారిలో డెబ్బై ఐదేళ్లకు పైబడిన వారు కేవలం పదిహేడు పాయింట్ తొమ్మిది శాతం ఉండగా అమెరికాలో ఈ వయస్సు కలవారు యాభై ఎనిమిది పాయింట్ ఒక్క శాతం మరణిస్తున్నట్లు గుర్తించారు కోవిడ్తో మరణిస్తున్న వారిలో దాదాపు అరవై మూడు శాతం రోగులు కనీసం ఏదో ఒక ఇతర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారేనని నివేదిక పేర్కొంది ముప్పై ఆరు శాతం మందిలో రెండు కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది కోవిడ్ మృతుల్లో అత్యధికంగా నలభై ఐదు శాతం మధుమేహం ఉన్నవారే ఉంటున్నట్లు పేర్కొంది కరోనా సోకి మరణిస్తున్న రోగులు ప్రాణాలు కోల్పోయే ముందు సరాసరి ఐదు రోజులు ఆసుపత్రిలో చికిత్స వారేనని గుర్తించారు అమెరికాలో ఈ వ్యవధి పదమూడు రోజులుగా ఉంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు ఉండటంతో పాటు ప్రజారోగ్య సంరక్షణలో తలసరి ఖర్చు ఎక్కువగా ఉండటాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది ఈ రెండు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో చేపట్టిన కాంటాక్ట్ ట్రేసింగ్ వల్లే ఈ పరిశోధన సాధ్యమైందని దీనికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు కరోనా వైరస్ పోరులు అనుసరించాల్సిన వ్యూహాలు విధాన రూపకల్పనలో తాజా నివేదిక ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు జాతిపిత గాంధీ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు సహా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబి ఆజాద్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్ముడికి ఘన నివాళులర్పించారు సత్యం అహింస ప్రేమపై బాపు సందేశాలు సమాజంలో సామరస్యాన్ని ప్రేరేపిస్తాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు గాంధీ సిద్ధాంతాలు మానవత్వానికి ప్రేరణ కలిగించే మూలమని పేర్కొన్నారు గాంధీ జీవితం ఆయన సిద్ధాంతాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ప్రధాని మోదీ తెలిపారు సంపన్న భారతదేశాన్ని సృష్టించడంలో బాపు ఆలోచనలు మార్గనిర్దేశం చేస్తాయన్నారు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా విజయ్ఘాట్ లో ఆయనకు ప్రధాని నివాళులర్పించారు శాస్త్రి నిరాడంబరంగా దేశ సంక్షేమం కోసం పనిచేశారని గుర్తు చేసుకున్నారు జాతిపిత గాంధీజీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు నివాళులర్పించారు హైదరాబాద్ లంగర్ హౌజ్ బాపుఘాట్ వద్ద మహాత్ముని విగ్రహం వద్ద పూలమాల వేసి దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మహనీయుడికి నివాళులర్పించారు గాంధీ సిద్దాంతాలను ఆచరించి దేశం మరింత పురోగమించాలని ఆకాంక్షించారు భారత జాతిపిత గాంధీకి ప్రపంచ వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు మహాత్ముని జయంతి సందర్బంగా ట్విట్టర్ వేదికగా బాపూజీ సేవలను స్మరించుకున్న అమెరికా చట్ట సభ్యులు సత్యం అహింసా సూత్రాలను మరోసారి గుర్తు చేసుకున్నారు న్యాయం కోసం అహింసా మార్గంలోనే అత్యుత్తమ పోరాటం చేయగలమని గాంధీ నేర్పించారని కాంగ్రెస్ సభ్యుడు రోహిత్ ఖన్నా ట్వీట్ చేశారు మానవ చరిత్ర గతిని మార్చిన వ్యక్తి గాంధీజీ అని తన పనులతో ఎంతో మందికి ఆదర్శనీయులు అయ్యారని మరో కాంగ్రెస్ సభ్యుడు టామ్ సుజీ పేర్కొన్నారు మనలోని విభేదాలను పక్కన పెట్టి అందరికీ సమానమైన ప్రపంచాన్ని సృష్టించిన నాడే గాంధీకి నిజమైన గౌరవం ఇచ్చినట్లని టీజే కోక్సా తెలిపారు మరికొంతమంది సభ్యులు సహా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా మహాత్ముడికి నివాళులర్పించింది భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు వైభవ్ సమ్మిట్ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు విదేశాల్లోని భారతీయ పరిశోధకులు విద్యావేత్తలను ఒకచోట చేర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు భారతీయ వైజ్ఞానిక్గా పిలిచే వైభవ్ సమ్మిట్ కార్యక్రమంలో యాబై ఐదు దేశాలకు చెందిన దాదాపు మూడు మంది భారత మూలాలున్న విద్యావేత్తలు శాస్త్రవేత్తలు పాల్గొంటారు కేంద్ర ప్రభుత్వ ముఖ్య సాంకేతిక తిథతిక సలహాదారు నేతృత్వంలో సుమారు రెండు వందల విద్యా సంస్థలు ఎస్ఎన్టీ సంస్థలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటాయి నలభై దేశాలకు చెందిన పదిహేను వందల మంది ప్యానలిస్టులు సైతం ఈ వర్చువల్ కార్యక్రమానికి హాజరవుతారు అక్టోబర్ ముప్పై ఒకటిన సర్దార్ పటేల్ జయంతి నాడు ముగింపు కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ అయిన ఇళ్ల స్థలాలు క్రమబద్దీకరించుకునేందుకు ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం చెప్పడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఎల్ఆర్ఎస్కు కు దరఖాస్తు చేసుకోవచ్చు ఎలాంటి ఇళ్ల స్థలాల్ని క్రమబద్దీకరించుకోవాలి ఎల్ఆర్ఎస్ కు ఆస్తుల నమోదుకు సంబంధం ఉందా ఇలా ప్రజల్లో ఉన్న పలు సందేహాల నివృత్తి కోసం మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డీ సురేందర్ తో ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి అటు గ్రామాల్లో ఇటు మున్సిపాలిటీల్లో కూడా ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో జనాల్లో చాలా రకాల అపోహలు ఉన్నాయి ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు ఇలాంటి అంశాల మీద కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి అయితే ఈ ఎల్ఆర్ఎస్ విధ అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి ఎవరు దీనికి దరఖాస్తు చేసుకోవాలి అనే అంశాల మీద మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎలాంటి వాళ్ళు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీలలో తర్వాత పోతే అన్ని గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి ఏవైతే ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నాయో వాటన్నిట్లలో ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నిటిని కూడా రెగ్యులరైజేషన్ చేయడానికి ఈ ఎల్ఆర్ఎస్ అనేటువంటి స్కీముని రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకురావడం జరిగింది ఇప్పటికే టౌన్లో పెద్ద ఎత్తున కూడా దీని గురించి ప్రచారం కూడా చేశాము సో కాబట్టి పెద్ద ఎత్తున ఇప్పటికే అప్లికేషన్స్ వచ్చాయి దాదాపు ఎనిమిది వేల అప్లికేషన్స్ మన నగర్ మున్సిపల్ పట్టణంలోనే రావడం జరిగింది లేఅవుట్స్ అనేవి అప్రూవ్డ్ లేఅవుట్స్ అనేవి అయ్యి ఉండాలి సో ఆ అప్రూవ్డ్ అనేది డిటీసీపీ నుంచి టెక్నికల్ అప్రూవల్ ఉంటుంది దెన్ మున్సిపాలిటీ ద్వారా అప్రూవల్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ తర్వాత పోతే ఆ లేఅవుట్ మీద విత్ సిగ్నేచర్ ఆఫ్ ద కమిషనర్ తోటి రిలీజ్ అవుతుంది దాన్ని అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పేసి అంటాము కానీ చాలా వరకు ఏంటంటే ఇప్పటి వరకు ఇలాంటి ప్రొసీజర్లు కాకుండా లోకల్గానే లేఅవుట్ చేసేసేసి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా వాటిని ఫ్లాట్లుగా అభించడం జరిగింది సరే అయితే అది తెలియక పబ్లిక్ కూడా కొనడం జరిగింది అవన్నింటినీ కూడా ఇల్లీగల్ లేఅవుట్స్ అని చెప్పేసి అంటున్నాము సో వాటిల్లో ఉన్నవాళ్ళు వాటిల్లో ఎవరైతే ప్లాట్లు కొంటారో అవి ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి అవకాశం గవర్నమెంట్ కల్పించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దాంట్లో భాగంగానే ఎల్ఆర్ఎస్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు దీనికి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు మనకి అవకాశం ఉంది ఏవి అక్రమ లేఅవుట్లు ఏవి అనుమతి లేవు అనే విషయం జనానికి సరైన అవగాహన లేదు సో అక్రమ లేఅవుట్లకు సంబంధించి మీరేమైనా నోటీసులు జారీ చేయడం కానీ లేకపోతే అట్ల ఏమైనా చేశారు సంబంధిత సబ్ రిజిస్టార్ ఆఫీసులలో కూడా ఈ ఏవి ఏ ఏ సర్వే నెంబర్లో అక్రమమైనటువంటి లేఅవుట్లు ఉన్నాయనేది డీటెయిల్గా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం అక్కడ కూడా బోర్డులు కూడా ఏర్పాటు చేశాము తర్వాత పోతే అక్రమ లేఅవుట్లు చేసిన వాళ్ళకి నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది తర్వాత ఈ కొత్త మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాత ఎవరైతే అక్రమ లేఅవుట్లు చేశారో అక్రమ లేవుట్లలో ఫ్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ కాకుండా కూడా మనం సబ్ రిజిస్టార్ ఆఫీసుకి కూడా లేఖలు కూడా పంపించడం జరిగింది చాలా వరకు అక్రమ లేఅవుట్లలో ఉన్నటువంటి ఫ్లాట్లని సబ్ రిజిస్టార్లు కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేసి కొంతవరకు పబ్లిక్కి మెయిల్ కూడా చేయడం జరిగింది కొత్త మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాత కాబట్టి ఈ అక్రమ లేవట్ల గురించి మనము ఇప్పటికే పబ్లిక్లో కూడా తీసుకుపోయినాము అయినప్పటి కూడా కొన్ని అక్రమ లేవట్లు పాత పీరియడ్ నుంచి కూడా వస్తున్నాయి వాటిల్లో ఉన్నటువంటి ప్లాట్లు కూడా ఉన్నాయి మనం ఆపగలిగే వరకు ఆపాము ఇంకా కూడా కొన్ని బిఫోర్ దట్ ఉన్న ఉన్నటువంటి ఏవైతే అక్రమ లేవట్లు ఉన్నాయో వాటిల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతా ఉన్నాయి సో అందులో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏ ఎల్ఆర్ఎస్ ఉపయోగించుకొని రెగ్యులైజ్ చేసుకోవచ్చు గతంలో ఎప్పుడో గవర్నమెంట్ ఇళ్ళు కట్టుకోమని చెప్పేసి స్థలాలు ఇచ్చి ఉంటుంది దాని తర్వాత వాటిని అమ్మడం కొనడం ఇటువంటివి కూడా చాలా చోట్ల జరిగినాయి సో అటువంటి వాటిని ది ఎల్ఆర్ఎస్లో రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అనేది సందేహం ఉంది అటువంటిది చేస్తారా చేయరు ప్రైవేట్ పట్టాలలో ఎక్కడైతే ఇలాంటి ఇల్లీగల్ లేఅవుట్లు అయిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ సందర్భంగా రెగ్యులైజ్ చేసుకోవచ్చు అది కాకుండా ఎక్కడైతే ప్రభుత్వ భూములలో ఇల్లీగల్గా లేవట్లు చేస్తే అక్కడ ఎలాంటి ఎల్ఆర్ఎస్ అనేది ఉండదు ప్రభుత్వ భూమి కాబట్టి దానికి ఎల్ఆర్ఎస్ అనేది వర్తించదు అక్కడ ఎవరు కూడా ఫ్లాట్లు తీసుకుంటానికి కూడా వీల్లేదు ఇల్లీగల్ లెవట్లలో ఉన్న వాటికి మాత్రమే ఇప్పుడు అడుగుతున్నాము సో గవర్నమెంట్ కూడా ఇల్లీగల్ లేవుట్లలో ఉన్నటువంటి ప్రైవేట్ పట్టాల్లో ఉన్నటువంటి ఇల్లీగల్ లేవట్లలో ఈ ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ని వర్తింపజేసింది అనమాట చాలా మందిలో మేము గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ మేము ఎందుకు ఎల్ఆర్ఎస్ చేసుకోవాలి అనే అనుమానమే ఎక్కువ ఉంది అయితే అది ఇల్లీగలా కాదా అనే దాని మీద సరైనటువంటి అవగాహన లేదు అలాంటి వాళ్ళు ఎట్లా గుర్తించవచ్చు అంటే వాళ్ళది డిటీసీపీ అప్రూవ్డ్ ఉందా లేదా అనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏం ఏ సర్టిఫికేట్ చూసుకొని మీ దాకా రావచ్చు అప్రూవ్డ్ లేఅవుట్ అని అంటే ఖచ్చితంగా ఉండాల్సింది డిటీసీపీకి సంబంధించినటువంటి టీఈపి నెంబర్ ఉంటుంది టెక్నికల్ అప్రూవల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అనేది ఒకటి చూసి గుర్తుపట్టవచ్చు దా తర్వాత ఏంటంటే డిటీసీపీ నుంచి టెక్నికల్ అప్రూవల్ వచ్చిన తర్వాత సంబంధిత లోకల్ బాడీ ఎవరు ఉంటే వాళ్ళు గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ నుంచి మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ నుంచి ప్రొసీడింగ్ కూడా రిలీజ్ చేస్తారు ఏ సర్వే నెంబర్లో అది ఉంది ఎంత ఎక్స్టెంట్లో ఉన్నది అనేటువంటి డీటెయిల్స్ తోటి ప్రొసీడింగ్ కూడా రిలీజ్ చేస్తారు ఆ రెండింటిని బట్టి మనము అప్రూవ్డ్ లేవటా లేకపోతే ఇల్లీగల్ లేవటా అనేదాన్ని గుర్తుపట్టవచ్చు సో దీనికి సంబంధించి కూడా డిటీసీపీ సంబంధించిన మన వెబ్సైట్లో కూడా ఈ వివరాలు కూడా దొరుకుతాయి తర్వాత ఒకవైపు ఆస్తుల నమోదు ప్రక్రియ నడుస్తుంది ధరణి పోర్టల్కి సంబంధించి మరోవైపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకోండి మనం చెప్తున్నాం చాలామంది అయింది రెండు ఒకటేనేమో అధికారులు వస్తారేమో అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేసిండు సో ఎల్ఆర్ఎస్ చేసుకునే వాళ్ళు ఏం ఏం చేయాలి ఆస్తులు నమోదు చేసుకునే వాళ్ళు ఏం చేయాలి సో రెండింటికి ఖచ్చితంగా కొంత తేడా ఉన్నది ఏంటంటే ఎల్ఆర్ఎస్ అనేది ఓపెన్ ప్లాట్లకు సంబంధించి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అది ఓపెన్ ప్లాట్స్ ఉంటే అక్కడ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో అప్లై చేసుకోవచ్చు ఒకటి ఎల్ఆర్ఎస్లోనే రెండో రకం ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఇల్లు కట్టబడి ఉంటుంది ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆ ల్యాండ్ ఏదైతే ఆ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని ఎల్ఆర్ఎస్ కింద అప్లై చేసినా కూడా ఇప్పుడు రెగ్యులైజ్ చేస్తాము ఇది ఎల్ఆర్ఎస్ సంబంధించి ఇప్పుడు ఏదైతే ధరణిలో ప్రాపర్టీ సర్వే నడుస్తుందో అది ఏంటంటే ఎక్కడైతే బిల్డప్ ఏరియా ఉందో అంటే ఇల్లు కట్టబడి ఉందో ఇల్లు కావచ్చు ఆఫీస్ కావచ్చు ఇంకేదైనా కట్టడం ఉంటే ఆ కట్టడానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ధరణిలో నమోదు చేస్తానికి ఈ ధరణి సర్వే అనేది నడుస్తుంది అనమాట సో అది ల్యాండ్ రెగ్యులేషన్ స్కీము ఇది ధరణిలో మనం నమోదు చేసుకుంటానికి నడుస్తున్నటువంటి సర్వే ఇకపోతే ఎల్ఆర్ఎస్ సంబంధించి ఎవరైతే ఫ్లాట్ ఓనర్లు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వెయ్యి రూపాయలతోటి ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ యాప్ ఉంటుందో ఆ యాప్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకోవాలి రెండు వేరు వేరు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ చేసుకోకపోతే ఏంటి నష్టం ఇల్లీగల్ లేవుట్లలో ఏంటంటే వచ్చిన ఇబ్బంది ఈ మౌలిక సదుపాయాలు ఏవి ఇల్లీగల్ లేఅవుట్లలో ఉండవు సో అక్కడ ఎలాంటి రోడ్డు ఉండదు రోడ్లాగా చూపిస్తారు బట్ రోడ్డు ఉండదు తర్వాత డ్రైనేజ్ ఉండదు కరెంటు లైటింగ్ సిస్టమ్ ఏది కూడా ఉండదు అనమాట కాబట్టి ఇల్లీగల్ లేఅవుట్లలో ఉన్న వాళ్ళని చేయకపోతే ఏమైతుంది అని అంటే ఆ లేఅవుట్లో మరి ఎప్పుడన్నా పర్మిషన్కి వచ్చినప్పుడు ఆ పర్మిషన్ అనేది నిరాకరిస్తాం తర్వాత గవర్నమెంట్ కూడా ఈ మధ్య ఇచ్చిన ఆర్డర్స్ తోటి అక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఫర్దర్గా చేయడానికి అవకాశం ఆ ప్లాట్ అమ్మాలన్నా కొలన్న రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి లేకుండా ఉంటుంది అలాగే అదర్ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటర్ సప్లై ఇవ్వటం కానీ నల్ల కనెక్షన్ తర్వాత పోతే వాళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో రావు వాళ్ళు రెగ్యులై చేసుకుంటే మాత్రమే ఇవన్నీ మేము కల్పిస్తాం ఎల్ఆర్ఎస్కు సంబంధించి ప్ర ప్రస్తుతం ప్రైవేటు ల్యాండ్లలో ఉన్నటువంటి అక్రమ లేఅవుట్లను మాత్రమే క్రమబద్ధీకరించుకోవడానికి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వివరిస్తున్నారు దీంతోపాటు ప్రభుత్వ అంటే నిషేధి ప్రభుత్వకు సంబంధించినటువంటి భూముల్లో ఫ్లాట్లు రెగ్యులేట్ చేసుకోవడానికి మాత్రం ఈ ఎల్ఆర్ఎస్లో అవకాశం లేదని వివరిస్తున్నారు అలాగే ఈ ఎల్ఆర్ఎస్ ధరణికి సంబంధించినటువంటి ఆస్తుల నమోదు సర్వే ఈ రెండు వేరువేరుగా ఉంటాయని దానికి ప్రజలు ఎల్ఆర్ఎస్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవరిది వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది ఆస్తుల నమోదు ప్రక్రియ మాత్రం మున్సిపల్ సిబ్బంది ఈ ఈ నెల పదో తారీఖు వరకు ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయడానికి ఈ సేకరిస్తుందని ఆయన వివరిస్తున్నారు సో కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్ ఈటీవీ న్యూస్ మహబూబ్ నగర్ నెలా పోగేసి సొమ్ములు దాచుకున్నారు అత్యవసరమైతే అందుతుందని ఆశ పెట్టుకున్నారు కష్టాల్లో ఆసరాగా నిలుస్తుందని భావించారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా పదివేల మంది వరకు పొదుపు సంఘంలో సభ్యులుగా చేరారు చివరకు ఎంతో నమ్ముకున్న సంస్థ యాజమాన్యం నట్టేట ముంచుతోంది డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు పిల్లల పెళ్లిళ్లు అనారోగ్య సమస్యలకు నగదు అవసరం కాగా ఆర్టీసీ సీసీఎస్ కార్యాలయం దగ్గర ప్రదక్షిణలు చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు పంతొమ్మిది వందల యాభై రెండులో పొదుపు పరపతి సంఘం సీసీఎస్ ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణలో యాభై రెండు వేల మంది కార్మికులు ఉద్యోగులు ప్రతి నెల జీతం నుంచి ఏడు శాతం వాటాను సీసీఎస్ లో పొదుపు చేస్తున్నారు ప్రస్తుతం నలభై ఎనిమిది మంది సభ్యులుగా ఉన్నారు పదవీ విరమణ సభ్యత్వ డిపాజిట్ నిధుల కింద పదకొండు వందల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ కింద మూడు వందల యాబై కోట్లతో పాటు మరికొన్ని నిధులు కలిపి సీసీఎస్ వద్ద సుమారు పదిహేను వందల కోట్ల ప్రారంభ నిధులు ఉన్నాయి రుణం తీసుకున్న కార్మికుడు చనిపోతే దాన్ని మాఫీ చేస్తారు ఆ సభ్యుడు కట్టిన డబ్బును తిరిగి చేస్తారు మృతుడి కుటుంబానికి ఐదు లక్షలు ఆర్థిక సాయంగా అందిస్తారు ఇన్ని విధాలుగా సిసిఎస్ ఆదుకుంటుందనే ధీమాతోనే ఆర్టీసీలోని కార్మికులు ఉద్యోగులు అందరూ సభ్యులుగా చేరారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆర్టీసీ యాజమాన్యం నిధుల్ని సొంతానికి వాడుకుంది ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు బకాయి పడింది దీనిపై చెల్లించాల్సిన వడ్డీ సుమారు నూట యాభై కోట్ల వరకు ఉంది నా డాటర్ మ్యారేజ్ పెట్టుకున్నాను ట్వంటీ సెవెన్ నవంబర్ కు నా సర్వీస్ డబ్బు అంతా ఇక్కడ నేను ఎఫ్డిలో పెట్టినాను అయితే లాస్ట్ మంత్ వచ్చి విత్డ్రాల్కి పెట్టినాను ఇక్కడ డబ్బులు లేవని ఇక్కడ పంపించేస్తున్నారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది డేట్ ఫిక్స్ చేసుకున్నాను ఎక్కడ పోయినా అడ్వాన్సులు అడుగుతుండ్రు దయచేసి హెడ్ ఆఫీస్కు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మా డబ్బులు సిసిఎస్కు పంపించి మాకు తొందరగా రిలీజ్ అయ్యేటట్టు చేయండి నాకు చాలా ఉన్నా నేను సర్వీస్ డబ్బు అంతా ఇక్కడే దాస్తాను నా డాటర్ మ్యారేజ్ గురించి అది నాది మొత్తం పదిహేడు లక్షల చిల్లర్ ఉన్నది అందులో నాకు సగమన్న ఈ మనీ ఇమీడియట్గా సగమన్న ఈ మనీ కొడుతుంది చదువులో మిమ్మల్ని కాలేజీ కొరకు లాస్ట్ ఇయర్ నేను సిసిఎస్ లోన్ అప్లై చేసిన మరి అప్పుడు వస్తుంది వస్తుంది అనేసి అక్కడ ఇక్కడ అప్పు చేసి ఫీజు కట్టినాము మళ్ళీ వస్తుంది కానీ ఎదురు చూస్తున్నాగా ఇంకొక వన్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ కూడా టర్మ్ అప్పు చేసి కట్టాల్సి వచ్చింది మా డబ్బులు మా జీవితం చేసుకున్న డబ్బులు మా సిసిఎస్ ఆఫీస్ నుంచి ఎప్పుడైనా మూడు రోజుల్లోనే లోన్లు వచ్చేవి ఆ భరోసాతో మేము అప్పు చేసినాము మరి ఒక ఏడాది నర నుంచి మిత్తిలు కట్టుకుంటూ గడుపుతూ ఉన్నాము ఇక్కడ ఎఫ్డీ పెట్టుకొని ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉన్న రిటైర్మెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొద్దు గడవడానికి చాలా కష్టం ఎంటైర్ అమౌంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ లో రిటైర్మెంట్ వాళ్ళు ఏంటంటే ఓల్డ్ ఏజ్ లో వాళ్ళకు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు దీని మీద పూర్తిగా ఆధారపడినారు ఇది రాకుండా వాళ్ళు చాలా బాధపడడం జరుగుతుంది వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు కెనాట్ మూవ్ ఫ్రమ్ ది హౌస్ నిధుల లేబితో గతేడాది జనవరి నుంచి పద్దెనిమిది వేల ఆరు వందల నలభై దరఖాస్తులు పరిష్కరించలేకపోయామని సిసిఎస్ పాలకవర్గం తెలిపింది పదవీ విరమణ పొందిన ఉద్యోగులు డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే కాలం గడుపుతున్నారు కొద్ది రోజులుగా అది చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీలో అధికారిగా పదవీ విరమణ పొంది ఇలా చేతిలో చిల్లి గవ్వ లేకుండా తిరగాల్సి వస్తోందని గోడు వెళ్ళబోసుకుంటున్నారు సో ఒకవేళ ఆ డబ్బులు ఇస్తే సరిపోతాయి ఇదేం వెల్ఫేర్ మేజర్ కూడా కాదు ఇది వెల్ఫేర్ మేజర్ కాదు మా డబ్బులు మేము ఇక్కడ దాచుకున్నటువంటి డబ్బుల మీద చేటేటువంటి ఇంట్రెస్ట్ మీద మాత్రమే బతుకుతున్నారు కాబట్టి దయచేసి ఆ ఇంట్రెస్ట్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలా ఇప్పుడు కొంత కోవిడ్ సందర్భంలో కొంతమంది అయితే మరీ దయనీయమైన కొన్ని సంఘటనలు వాళ్ళు మన హాస్పిటలైజ్ కావడం జరుగుతూ ఉంది అందుకని ఎవరికి ఇవ్వాలంటే కనీసం మమ్మల్ని చూడండి ఫిజికల్గా అని చెప్పి స్టేచర్లో అవన్నీ పట్టుకుని రావడం కూడా జరిగింది సో ఇటువంటి దయనీయ పరిస్థితులు ఈవెన్ కొంతమంది విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆసరా అన్నీ ఉన్నాయి అది కూడా లేదు ఇక్కడ ఇప్పుడు పీఎఫ్ నుంచి రావాల్సినవి రావట్లేదు ఎస్ఆర్బీఎస్ నుంచి రావాల్సినవి రావట్లేదు తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చి రావాల్సిన బకాయిలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఆ లోన్ కూడా లోన్ పెడితే వన్ ఇయర్ దాకా లోన్ రావడం లేదు దానికి కూడా ఫండ్స్ లేవు మా డబ్బులు చెప్పి అంటున్నారు మేము నమ్మకం మీద కష్టపడి చేసిన డబ్బులు ఇల్లు ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు రేపు ఇప్పుడు ఇంట్రెస్ట్ రావడం సార్ రేపు సీజన్స్ మొత్తము లక్షలు కూడా అంటే లేకుండా పోతాయి సార్ మరి ఎవరికి డబ్బు లేదా ఆవు అని చెప్పండి మరి మొత్తం డబ్బులు మునగడమా లేకుంటే ఏంటనేది భయంతోనే ఎప్పుడు ఇక్కడికి వచ్చాం సార్ మేము క్యాన్సల్ చేసుకోవడానికి వచ్చాము క్యాన్సర్ కూడా చేసినాము అప్లికేషన్ రాసి వచ్చినాము క్యాన్సర్ కూడా చేసుకుంటాము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అది ఎందుకంటే అప్పు చేసి వడ్డీలు కట్టుకుంటూ మా డబ్బులు ఇక్కడ పెట్టి మళ్ళీ మేము అప్పు చేసి వీళ్ళు ఇచ్చేదేమో మనకు వన్ రూపీ ఇంట్రెస్ట్ అయితే బయటకట్టే త్రీ రూపీస్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది ఫిబ్రవరిలో ఇచ్చాను నేను యాక్చువల్గా ఆరు నెలల పైన అయిపోతుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి అది ఇంట్రెస్ట్ అయినా వస్తుందిలే అని అనుకున్నాం నెలకు ఒక ఏడు వేలు ఇంట్రెస్ట్ వచ్చేది కానీ రెండు నెలల నుంచి అది రావట్లేదు దాని నుంచి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది బయటికి చెప్పుకోలేము ఎందుకంటే ఆఫీసర్స్గా ముప్పై రెండు ముప్పై రెండేళ్ళు డిపార్ట్మెంట్లో పనిచేసి జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరకు నూట ఇరవై మంది కార్మికులు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు వారందరి రుణాలు మాఫీ చేయడంతో పాటు ఐదు లక్షల పరిహారం చెల్లించామని సిసిఎస్ పాలకవర్గం చెబుతోంది సంఘం నూట యాభై కోట్ల లోటులో ఉందని ఉన్న కొద్దిపాటు నిధులు తగ్గుతున్నాయని పేర్కొంటోంది అందుకే మనకు సిక్స్ ఇయర్స్ అంటే ఆర్టీసీ నుంచి సుమారు ఒక ఎనిమిది వందల కోట్ల డ్యూ ఉందండి ఆ డ్యూ రాకపోవడం వల్ల ఇక్కడ కంప్లీట్ ఆపరేషన్స్ అన్నీ ఆగిపోయినాయి లోన్ రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి ఎవరికి రిలీజ్ చేయలేదు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్న వాళ్ళు కూడా క్లియర్ చేయలేని పరిస్థితి ఉంది సో మేము కూడా వాళ్ళని ఏం కోరుకుంటాం అంటే కనీసం ఈ కోవిడ్ టైంని మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం కానీ ఇంత పెద్ద ఆర్గనైజేషనే కోవిడ్ని తట్టుకోలేకపోయినప్పుడు సాధారణ వ్యక్తి ఎలా అనేది వాళ్ళు కూడా గ్రహించాలి సో దాన్ని బట్టి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇమీడియట్గా తక్షణం ఒక మూడు వందల నాలుగు వందల కోట్లు రిలీజ్ చేస్తే టెంపరీ రిలీఫ్ అని వస్తుంది సో అంటే ఇక్కడ మనకి రిటైర్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్న వాళ్ళు తొమ్మిది వేల మంది ఉన్నారు సో ఒక రిటైర్ రిటైర్మెంట్ సెటిల్మెంట్ కోసం పెండింగ్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో ఈ తొమ్మిది వేల మంది మాత్రం కంప్లీట్ గా నెల నెల ఇక్కడ నుంచి వడ్డీ తీసుకొని దాని మీద వాళ్ళ కంప్లీట్ కోసం రిటైర్మెంట్ డబ్బు అంత ఇక్కడే పెట్టుకుని దాంతో లైవ్లీవ్వుడ్ చేసేవాళ్ళు సో తొమ్మిది వేల మంది అప్లికేషన్స్ కి ఇప్పుడు రెండు నెలల నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పేమెంట్ చేయలేదు సిసిఎస్ పాలక వర్గం రెండు వేల యాజమాన్యంపై కోర్టును ఆశ్రయించింది రెండు వందల కోట్లు చెల్లించాలని రెండు వేల పంతొమ్మిది నవంబర్ నాలుగున న్యాయస్థానం ఆదేశించింది ఆరు వారాల గడువు డిసెంబర్ పదిహేడుతో ముగిసింది జూన్ చివరిలో పాలకవర్గం కోర్టు ధిక్కరణ కేసు వేసింది ఎనిమిది వారాల్లో ఆర్టీసీ సీఎండి ఆర్థిక సలహాదారు స్వయంగా కానీ లాయర్ ద్వారా కానీ హాజరు కావాలని షోకాస్ నోటీస్ ఇచ్చింది అక్టోబర్ ఐదుతో ఈ గడువు ముగిసిపోనుండగా కార్మికులు దాచుకున్న సొమ్ముల కోసం ఎదురు చూస్తున్నారు భువనగిరిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం చెట్టుతో మనిషి జీవితం పెనవేసుకున్నటువంటి సందర్భాలు మనం అనాదిగా చూస్తూ వస్తున్నాం కాబట్టి మనిషి సంచార జీవిగా ఉన్నప్పుడు ఎట్లా ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రకృతిలో దొరికేటువంటి పళ్ళు పలాదులు తీసుకుంటూనే మరి ముందుకు సాగినటువంటి సందర్భం ఆ తర్వాత మాత్రమే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మంత్రం కానటువంటి అక్షరం కానీ ఔషధం కానటువంటి చెట్టు కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదని మనకు ఉందనమాట ప్రతి చెట్టులో ఒక ఔషధ గుణం ఉంటుంది అది ప్రత్యక్షంగానో పరక్షానో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అలాంటి ఒక గొప్పనైనటువంటి ఇక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేటువంటిది చెట్టు నడవలేదు కానీ తాను నడవడి చూపిస్తుంది మన మార్గానికి అది అడుగులు వేసి అన్నమాట